శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. ఇదిగో చూస్తున్నారు కదా, కోజాగిరి పౌర్ణమి రోజు నేను అమ్మవారికి ముత్యాలతో పగడాలతో నవరత్నాలతో అభిషేకం చేయడం జరిగింది. అయితే ముత్యములు పగడములు ఎవరికైనా అమ్మవారి యొక్క వరప్రసాదంగా కావాలి అని అంటే ఒక ముత్యము ఒక పగడం అందరికీ నేను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవి టెంపుల్ డొనేషన్గా మేము స్వీకరిస్తున్నాం. మీరు ఓన్లీ మీ యొక్క కుటుంబం నుంచి 1100 మాత్రమే డొనేషన్ చేయండి. కొన్ని గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ మీరు పేమెంట్ 1100 పే చేయాలి. పే చేసి ఫర్ ముత్యం పగడం అని చెప్పేసి మీరు రాయగండి. రాస్తే అలా రాసిన తర్వాత మీ పేరు, మీ యొక్క పూర్తి అడ్రస్, పిన్ కోడ్, అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ ఇవి మీరు ఎంటర్ చేయగలిగితే ఎక్కడ పేడ్ అప్లికేషన్లోని గూగుల్ పేలో ఫోన్పేలోనే టెక్స్ట్ టైప్ చేసేది ఉంటుంది కదా, అక్కడే మీరు టైప్ చేయండి. టైప్ చేసి అక్కడే మీరు అడ్రస్ పంపించండి. పంపిస్తే మా పిల్లలు ఏం చేస్తారు, నోటెడ్ అని పెడతారు. అప్పుడు మీకు ఒక ముత్యము ఒక పగడం చిన్న కవర్లో పెట్టి మంచిగా ప్యాక్ చేసేసి దాంతో పాటు మీకు హోరా చక్రము, శ్యామలా దండకము, 5 రుద్రాక్షలు ఇవన్నీ కూడా పెట్టి మీకు పోస్ట్ చేస్తారు. సో ఇది మేము ఎందుకు ఇలా తీసుకోవడం జరుగుతుంది అని అంటే 1100 రూపాయలు అంటే అమ్మవారి యొక్క దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందరికీ అక్కడ యోగ మందిరం అంటే అందరూ యోగా చేసుకోవడానికి, అదేవిధంగా ఫ్యూచర్లో ఒక వేద పాఠశాల, అట్లాగే ఎడ్యుకేషన్ సెంటర్ కింద అమ్మవారిది దేవాలయం కూడా చేస్తున్నాం అన్నమాట. అంటే వేద పాఠశాల చేయాలనేది, యోగ పాఠశాల చేయాలనేది మా ఆలోచన. సో ఇంకోటి అమ్మవారి దేవాలయంకి వచ్చిన వాళ్ళకి చిన్న స్థానం అంతా పెద్దగా ఏం లేదు, ఒక 1200 స్క్వేర్ ఫీట్ మాత్రమే స్థలం ఉంది, పెద్దగా స్థలం ఏం లేదు. అందులోపల అంతమంది కూర్చోలేకపోతున్నారు కాబట్టి కొంచెం స్థలం విస్తృతం చేయడానికి చుట్టుపక్కల మొత్తం కూడా డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. సో ఈ డెవలప్ చేసేటువంటి ప్రదేశంలో అందరూ కూడా చక్కగా కూర్చొని ధ్యానం చేసుకునేటట్టుగా చేయాలి. అలా చెయ్యాలి అని అంటే దాదాపు 30,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయితే జరగాలి. ఎందుకోసం అంటే ఒక ఫ్లోర్ మాత్రమే 12,000 స్క్వేర్ ఫీట్ ఉంది. సో దానిపైన ఇంకో ఫ్లోర్ వేయాలంటే మళ్ళీ ఒక 12,000 స్క్వేర్ ఫీట్, దాని మీద ఇంకో ఫ్లోర్ వేయాలంటే ఇంకో 12,000, అంటే మొత్తం 36,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఉంది. ఒక స్క్వేర్ ఫీట్కి ఏం లేదన్నా తక్కువ తక్కువ 1100 రూపాయలు అవుతుంది. సో మీ తరఫున మీరేం చేయండి అంటే ఒక స్క్వేర్ ఫీట్ మీరు డొనేషన్ చేయండి అమ్మవారి గుడికి. నేను ఎక్కువ అడగట్లేదు, ఓన్లీ 1 స్క్వేర్ ఫీట్ ఫ్రమ్ 1 పర్సన్. మీరు ఒక ముత్యము ఒక పగడం అంటే ఇద్దరు పెట్టుకోవచ్చు, ఎవరైనా పగడం పెట్టుకోవచ్చు, ముత్యం పెట్టుకోవచ్చు. ముత్యము పగడము అందరికీ పడతాయి, దీంట్లో ఎవరికి వైరుధ్యం లేదు. ఎందుకోసం అంటే ముత్యము చంద్రుడికి సంబంధించింది, అది చక్కగా మీరు ఈ యొక్క మెడల్లో లాకెట్ చేయించి పెట్టుకోవచ్చు లేదంటే ఉంగరం చేసి పెట్టుకోవచ్చు. అదే పగడము అనుకోండి ధైర్యానికి సూచన. సో పగడం పెట్టుకుంటే భూమి యోగం ఉంటుంది, తర్వాత వాహన యోగం ఉంటుంది, అంత బాగుంటుంది కాబట్టి పగడం కూడా మంచిదే. సో ముత్యము పగడము ఎవరైనా పెట్టుకోవచ్చు కాబట్టి, అలాగే మంగళసూత్రాల్లో కూడా మీరు పొదిగించి ముత్యము పగడం పెట్టుకోవచ్చు మంగళసూత్రాల్లో. కాబట్టి మీరేం చేయండి, ఒక ముత్యము ఒక పగడం వీటికి 1100 రూపాయలు నేను తీసుకుంటున్నా. నేను మా నాన్నగారు నాకేం చెప్పారు అని అంటే, నువ్వు టెంపుల్ నుంచి ఎవరైనా డొనేషన్ తీసుకునేటప్పుడు తప్పకుండా వాళ్ళకి ఏదైనా అమ్మవారి యొక్క ప్రసాదం ఇవ్వు, అలా ఫ్రీగా డబ్బులు తీసుకోకు అని మా నాన్న చెప్పాడు. అమ్మవారి యొక్క ప్రసాదంగా నువ్వు ఏదైనా ఇవ్వు తప్పకుండా అని చెప్పారు. నేను అదే పద్ధతిలో చేస్తున్నాను, అంటే గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ అన్నమాట. మీరు టెంపుల్ డొనేషన్ చేస్తే సంతోషం 1100, కానీ నేను ఊరికే తీసుకోను, అమ్మవారి యొక్క ప్రసాదంగా ఇదిగో ఇక్కడ అభిషేకం చేస్తున్న ముత్యాలు పగడాలనే కదా, ఆ ముత్యము పగడము ఇవి మీకు ఒక ముత్యము ఒక పగడము, 5 రుద్రాక్షలు, తర్వాత హోరాచక్రము, తర్వాత శ్యామలా దండకము ఇవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ముందు కుంకుమ కూడా పంపించేవాళ్ళము, కానీ పోస్ట్ ఆఫీస్లో ఏం చేస్తారు అంటే ఈ మధ్య ఎవరో ఎదవలు చేసిన పనికి లిక్విడ్ ఐటమ్స్ కానీ లేదంటే పొడులు ఏమన్నా ఉన్నా సరే వాళ్ళు పోస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి కుంకుమ పంపించడం జరగట్లేదు. కాబట్టి ఓన్లీ 5 రుద్రాక్షలు, పంచముఖి రుద్రాక్షలు 5, తర్వాత ఇంకేముంటాయి ముత్యము పగడము ఇవన్నీ కూడా బై కొరియర్ మీకు పంపించడం జరుగుతుంది. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే, డిస్క్రిప్షన్లో అకౌంట్ నెంబర్ ఉంటుంది, శ్రీచక్రపీఠం పూజా స్టోర్ అని అకౌంట్ నెంబర్ ఉంటుంది. మీరు ఆ అకౌంట్ నెంబర్కి కానీ 9849229634 ఇదే నెంబర్కి ఏం చేయండి అంటే మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. పేమెంట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది కదా, మీరు దేనికి పే చేస్తున్నారు అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్లో ముత్యం పగడం అని రాయండి. రాసి దాని తర్వాత పేమెంట్ చేసేయండి. చేసిన తర్వాత మీరు మళ్ళీ కింద టెక్స్ట్ బాక్స్ ఉంటుంది కదా, టెక్స్ట్ లోపల టైప్ చేయాలి, డియర్ గురూజీ ఐ పేడ్ ఫర్
వన్ ముత్యం వన్ పగడ్ వన్ పగడం అండ్ వన్ స్క్వేర్ ఫీట్ డొనేషన్ ఐ పేడ్ ఫర్ 1 స్క్వేర్ ఫీట్ డొనేషన్ అని చెప్పి మీరు చేస్తే మాకు క్లారిటీ వస్తుంది. ఓహో మీరు 1100 ముత్యం పగడం కోసం మీరు పే చేస్తారంటే క్లారిటీ వస్తుంది. దెన్ తర్వాత ఏంటి, మీ పేరేంటి, మీ పోస్టల్ అడ్రస్ ఏంటి, పిన్ కోడ్ కూడా రాయాలి. మీరు ఏ ఊరైనా పిన్ కోడ్ తప్పకుండా రాయాలి. ఎందుకోసం అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పిన్ కోడ్ బేస్ చేసుకొని వాళ్ళు కొరియర్ చేస్తారు కాబట్టి పిన్ కోడ్ తప్పకుండా రాయండి. తర్వాత ఫోన్ నెంబర్ కూడా రాయండి. ఇది రాసిన తర్వాత ఎక్కడ ఇవి పేడ్ అప్లికేషన్లోనే చేయాలి ఇదంతా. మళ్ళీ వాట్సాప్లో ఒకటి చేస్తే మా పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతారు, వాట్సాప్లో అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీరు ఎక్కడ పే చేస్తారు, ఫోన్పేలోనో గూగుల్ పేనో అక్కడనే కన్వర్సేషన్ చేయండి. గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మా పిల్లలు ఏం చేస్తారు అంటే మీకు నోటెడ్ అని పెడతారు. పెట్టి కొరియర్ రెడీ అయిపోయి కొరియర్ చేసిన తర్వాత మీ అక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో అక్నాలజ్మెంట్ నంబరు మీకు అక్నాలజ్మెంట్ ఫోటో పంపిస్తారు. అలాగే అక్నాలజ్మెంట్ నంబర్ కూడా మీకు గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ పంపిస్తారు. మోస్ట్లీ వాట్సాప్ చేసేస్తారు. ఎందుకోసం అంటే మీ ఫోన్ నెంబర్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్నాలజ్మెంట్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి మీకు వాట్సాప్ చేసేస్తారు. సో మీకు పోస్ట్ రిసీవ్ అవ్వగానే మీరు ఏం చేయాలంటే మళ్ళీ పేడ్ అప్లికేషన్లోనే గూగుల్ పే ఫోన్పేలో ఎక్కడైతే మీరు పే చేస్తారో అక్కడనే ఎస్ గురూజీ వి రిసీవ్డ్ పార్సిల్ వి రిసీవ్డ్ ముత్యం పగడం అని మీరు మెసేజ్ పెట్టాలి. ఒకవేళ మీరు మెసేజ్ పెట్టలేదు అనుకోండి, మీకు ముత్యం పగడం రాలేదని మేము కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ మీకు ఫోన్ చేయడము అదంతా జరుగుతుంది, ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇలా క్లారిటీగా మీరు ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి సంవత్సరము నేను కోజాగిరి పౌర్ణమి రోజు అలాగే ధనత్రయోదశి రోజు అమ్మవారికి రత్నాభిషేకం చేస్తాను. ఈ రత్నాభిషేకం చేసినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ వాటిని మీరు టెంపుల్ డొనేషన్ కిందకి మీరు ఇవ్వచ్చు. ఎందుకోసం అంటే అవి కూడా చాలా కాస్ట్లీ ముత్యాలు, మంచి పెద్ద పెద్ద ముత్యాలు, చిన్న ముత్యాలు కాదండి, మంచి పెద్ద 8 mm 10 mm 12 mm వరకు పెద్ద పెద్ద ముత్యాలు అవి. సో మంచి పగడాలు కూడా దొరుకుతాయి. మీరు బయట ఎక్కడైనా పోయినా మీకు అదే కాస్ట్ కొనుక్కోవాల్సి వస్తుంది. కాకపోతే నేను టెంపుల్కి డొనేషన్ చేస్తారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది. సో మిస్ చేసుకోకండి ఈ ఛాన్సు. మళ్ళీ మీరు ఎవరెవరు కనుక డొనేషన్ చేస్తారో వాళ్ళందరి పేర్లు కూడా నేను ఒకసారి ఎప్పుడైనా లైవ్లో నేను అందరు కూడా చదివి థ్యాంక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి గుడికి 1100 రూపీస్ మీరు డొనేషన్ చేయండి. 1 స్క్వేర్ ఫీట్ ఒక వ్యక్తి మీరు డొనేషన్ చేయండి. అలా 10 మందికి షేర్ చేయండి. ఎందుకోసం అంటే దేవాలయాలు కట్టాలి. నేను దేవాలయం కట్టే ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా, అందరికీ యోగ విద్య నేర్పించాలి, ఉచితంగా యోగ విద్య నేర్పించాలి, అలాగే వేద విద్య కూడా నేర్పించాలి. సో ఆ చక్కగా ఒక 3 ఫ్లోర్లు వేసామనుకోండి, చక్కగా పిల్లలందరికీ మీరు ఎవరైనా సరే వచ్చి యోగా చేయొచ్చు. మీరు అప్పుడు మేము డొనేషన్ చేసామండి అని అంటే మీకు మంచిగా మీకు యు ఆర్ ఇన్వైటెడ్, మీకు మంచిగా ట్రీట్మెంట్ కూడా బాగా ఉంటుంది. ఎందుకోసం అంటే మీరు మాకు టెంపుల్కి డొనేషన్ చేసిన వాళ్ళు అవుతారు. సో అప్పుడు ఏదైతే కనుక యోగ విద్యకు సంబంధించిన ఫీజులో మీకు కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా డొనేషన్ చేస్తే. సో యోగ విద్య నేర్పించడం, రెసిడెన్షియల్ యోగా కోర్స్ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాను నేను. సో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత విల్ ఇన్వైట్ ద రెసిడెన్షియల్ యోగా కోర్స్ అన్నమాట. అందరు కూడా రండి, అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి. సర్వే సుజన సుఖినో భవంతు, శ్రీమాత్రే నమః.